కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఒక తెలుగు శాటిలైట్ రైట్స్ 20 కోట్లకు అమ్ముడుపోయాయి. అయితే ఈ సినిమా షూటింగ్ వీలైనంత తొందరగా పూర్తి చేసి ఎన్నికలలోపు మరో సినిమా చేయాలని అనుకున్నాడు పవన్. కానీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దసరాకు విడుదల చేయాలనుకున్న ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళింది. అయితే ఇప్పుడు సంక్రాంతికి పవన్ త్రివిక్రమ్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తుంది గనక అప్పుడు విడుదల చేయాలనుకున్న సినిమాల్లో ఏది వెనక్కి వెళ్తుందో లేక పవన్ కు పోటీగా దిగుతుందో అనే ప్రశ్నలు మొదలయ్యాయి. చరణ్ సుకుమార్ల రంగస్థలం, మహేష్ కొరటాల శివాల భరత్ అను నేను సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు టాక్. ఇప్పుడు పవన్ కూడా తన సినిమాను రంగంలోకి దింపడంతో ఇప్పుడు చరణ్ మహేష్ లలో ఏ సినిమా వెనక్కి వెళ్తుందో చూడాలి. ఈ రసవత్తర పోటీలో చిన్న చితగా సినిమాలన్నీ కూడా వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. ఇక పవన్ మహేష్ సినిమాలు క్లాష్ అయితే కనుక ఎవరి స్టామినా ఏంటో తెలిసిపోతుందనేది అభిమానుల ఆలోచన. టాక్ బాగుంటే గనుక 3 సినిమాలు కూడా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గత 2 ఏళ్లుగా సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలన్నీ కూడా సక్సెస్ బాట పడుతున్నాయి. మరి ఈసారి కూడా అలాంటి రిజల్ట్ దక్కుతుందా లేక పోటీ ఎందుకులే అని వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.